నాలుగు అంశాలుగా మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఒక పల్లెటూరులో పుట్టాడు సాధారణ రైతు కుటుంబంలో పుట్టాడు అందరి మారిగానే కష్టపడి చదువుకున్నాడు చదువుకున్నప్పుడైతే నేను ఆయనతో సొంతంగా మాట్లాడినప్పుడు మా ఇద్దరి మధ్యలో జరిగింది ఆయన ఎన్నో కష్టాలు పడ్డాడు మామూలుగా అయితే తల్లి పాలు పితికిస్తే టీ షాప్ కెత్తికెళ్ళి ఆ పాలు అమ్మి మళ్ళీ విజయవాడ నుంచి గుంటూరుకు ట్రైన్ లో పోయి చదువుకొని మళ్ళీ ఇంటికి వచ్చి ఇంటి పనులు చూసుకున్నాడంటే అది ఎన్టీ రామారావు గారి పట్టుదలని మరొకసారి మీకు తెలియజేస్తున్నా అది బాల్యం చదువుకొన్న తర్వాత మీరు చూస్తే ఆయన ఒక రిజిస్ట్రార్ ఉద్యోగం ఇచ్చి వచ్చింది కొన్ని వేల మందిలో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉద్యోగం వస్తే లంచాలు తీసుకోవడం చూసి అది నచ్చక ఈ ఉద్యోగం నా వల్ల కాదని నీతి నిజాయితీగా ఉండాలని దృఢ సంకల్పంతో రాజీనామా చేసి చెన్నైకి వెళ్ళాడు సినిమా ఇండస్ట్రీకి ఒకసారి కొండేవాళ్ళందరూ మనం ఆలోచిస్తే చాలా మంది మాట్లాడారు ఒక శ్రీకృష్ణుడిగా వెంకటేశ్వర స్వామిగా లేకుంటే వివిధ క్యారెక్టర్లు ఏ విధంగా ఉంటాయంటే భవిష్యత్తులో కూడా మళ్ళీ ఎవరు చేయలేరు మళ్ళీ అవి చేయాలంటే ఎన్టీఆర్ పుడితే తప్ప అది సాధ్యం కాదు అది ఆయన సృష్టించిన చరిత్ర